నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు రమ. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలలో భాగంగా ఖమ్మం వెంకటేశ్వర నగర్ 47వ డివిజన్లో వేడుకలు నిర్వహించారు. తొలుత కేకును కత్తిరించి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్లు మాటేటి అరుణ, నాగేశ్వరరావు, తోట గోవిందమ్మ, రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ యువజన విభాగం 3వ పట్టణ కన్వీనర్ మాటేటి కిరణ్ కుమార్ మాట్లాడారు. మాట్లాడుతూ, తెలంగాణ అపర భగీరథుడు, రైతు బాంధవుడు కేసీఆర్ జన్మదినం తెలంగాణ ప్రజలకు పండుగ రోజని, దేశ సుభిక్షంకై వారు పరితపించే తీరు సదా ఆదర్శనీయమని, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు, దేశ సేవకై వారికి దృఢమైన సంకల్పాలను ప్రసాదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇటువంటి కేసీఆర్ గారి బర్త్డేను పురస్కరించుకొని మన కేటీ రామారావు గారు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఐటీ శాఖ మార్చినటువంటి కేటీ రామారావు గారి పిలుపు మేరకు 3 రోజుల్లో భాగంగా ఈరోజు స్థానిక కార్పొరేటర్ గారు మాట్లాడి నాగేశ్వర గారు ఏర్పాటు చేసినటువంటి బర్త్డే వేడుకలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాకుండా రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఇప్పుడు మన దేశానికి కూడా కేసీఆర్ గారు నాయకుడు అవసరం. మన తెలంగాణ అయితే ఏ రకంగా అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో దూసుకొని వెళ్తుందో, ఇటువంటి పరిపాలన, ఇటువంటి దక్షత అనేది దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారికి అత్యంత శక్తిని ప్రసాదించి దేశాన్ని కూడా మంచిగా సుభిక్షంగా పరిపాలించేటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై అజయాన్. నాకు పరిచయలేదు మంచి. ఇప్పుడు కూడా ఏదో పని గురించి ఆలోచిస్తాడు. నువ్వు అన్నం కాడున్న కూడా అన్నం పని చూడు, రెండు పని చూడబాక. నువ్వు ఎవరు పోయినసారి పలకరించి మాట కూడా మాట్లాడతలే కదా. ఆమా ఏమో తెలియదా, ఏమన్నా చిన్న చిన్న ఇక కానిచ్చి యుద్ధం రానే కొంచెం వేసేయండి, గబగ వేసాను. ఒక్కొక్క ప్లేట్ వేయండి, చెంచేయండి, తర్వాత మళ్ళీ వస్తారు. ఓకేనా, పక్క రావచ్చు. దేశ్కి నేత కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా
ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవాలు అనేది బర్త్డే వేడుకలు అనేది చేయడం జరుగుతుంది. దేశ నేత మన తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి బర్త్డేని పురస్కరించుకొని మన కేటీ రామారావు గారు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఐటీ శాఖ మార్చినటువంటి కేటీ రామారావు గారు పిలుపు మేరకు 3 రోజుల్లో భాగంగా ఈరోజు స్థానిక కార్పొరేటర్ గారు మాట్లాడిన నాగేశ్వర గారు ఏర్పాటు చేసినటువంటి బర్త్డే వేడుకలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాకుండా రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఇప్పుడు మన దేశానికి కూడా కేసీఆర్ గారు నాయకుడు అవసరం. మన తెలంగాణ అయితే ఏ రకంగా అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో దూసుకొని వెళ్తుందో, ఇటువంటి పరిపాలన, ఇటువంటి దక్షత అనేది దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గారికి అత్యంత శక్తిని ప్రసాదించి దేశాన్ని కూడా మంచిగా సుభిక్షంగా పరిపాలించేటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై అజయాన్. అన్నా పోనా అన్నా, జరగ బాగుంది జరగ.